సూలూరుపేట పట్టణంలో వెలిసిన శ్రీ చెంగాలమ్మ పరమేశ్వరి ఆలయంలో శరన్నవరాత్రుల ఉత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. ఇందులో భాగంగా తొలి రోజు ఆలయంలో అమ్మని ఎదుట కలస స్థాపన చేసి అనంతరం అమ్మవారికి ఆఖండ దీపం వెలిగించారు, గోపూజ చేశారు. కాలకి నది నీటిని కలిసరలో నింపి ఆలయంలో జరిగే పూజలో ఉంచారు. ఈ నెల 15వ తేదీ వరకు శరన్నవరాత్రి వేడుకలు జరుగుతాయి. ఆలయ చైర్మన్ దువ్వూరు బాలచంద్రారెడ్డి నేతృత్వంలో జరిగే ఈ వేడుకలు ఆలయ ఈవో ఆళ్ల శ్రీనివాసులరెడ్డి పర్యవేక్షణలో నిర్వహిస్తున్నారు. కలస స్థాపనకు ఉభయకర్తగా బీరక వెంకట రాంబాబు దంపతులు వ్యవహరించారు. చండీయాగానికి ఉభయకర్తలుగా విశాఖపట్నంకు చెందిన పి నాగేశ్వరరావు, రాధా దంపతులు వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో ధర్మకర్తల మండలి సభ్యులు గోగులు తిరుపాలు, కల్లపూడి మదన్ మోహన్, మద్దూరు శారద పాల్గొన్నారు. కుంకుమలేపణం సమర్పయామి, పుష్పై పూజయామి. ఓం కేశవాయ నమః, ఓం నారాయణాయ నమః, ఓం మాధాయ నమః, ఓం విష్ణవే నమః, ఓం మధుసూదనాయ నమః, ఓం త్రివిక్రమాయ నమః, ఓం వామనాయ నమః, ఓం శ్రీధరాయ దామోదరాయ నమః, ఓం శంకరశనాయ నమః, ఓం వాసుదేవాయ నమః నమః, ఓం హరయే నమః, ఓం శ్రీకృష్ణాయ నమః, ఓం భవస్య దేవస్య వద్దే నమః, ఓం ధర్మస్య దేవస్య నమః, ఓం భవస్య దేవస్య వద్దే నమః, ఓం ఉగ్రస్య దేవస్య వద్దే నమః, ఓం భీమస్య దేవస్య వద్దే నమః, ఓం మహతో దేవస్య వద్దే నమః. ఓం శ్రీ చెంగాళమ్మ పరమేశ్వరి. సూలూరుపేట చెంగాళమ్మ దేవస్థానం నందు ఈరోజు నుంచి 15వ తేదీ వరకు దేవీ నవరాత్రుల సందర్భంగా ప్రత్యేకమైన ఉత్సవాలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా అమ్మవారిని ప్రత్యేకమైన అలంకారం చేయడం జరుగుతుంది. భక్తులందరూ కూడా కోవిడ్ నిబంధనలు పాటిస్తూ అమ్మవారిని దర్శించుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. మరిన్ని వార్తలు విశ్లేషణలకు మా పేజీని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.